నమస్కారం ఏఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం పార్టీలకు అతీతంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న ప్రభుత్వమని గత టీడీపీ పాలనలో టీడీపీ పార్టీ వారికి పెన్షన్ లేదా ఇతర పథకాలు అందాయని వైసీపీ పాలనలో అందరికి న్యాయం చేశారని ఏపీ సాఫ్ నెట్వర్క్ చైర్మన్ బాక్సల కృష్ణ చైతన్య అన్నారు బల్లికురు మండలం కొబ్బరిపాడు గ్రామంలో సోమవారం రెండో రోజు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా కృష్ణ చైతన్య హాజరై ఇంటింటికి తిరిగి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించి అర్హులందరికీ ప్రతి నెల పెన్షన్ మరియు ప్రభుత్వం అమలు చేసే పథకాలు అందుతున్నాయో లేదో విచారించారు ఈ సందర్భంగా చైతన్య మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు ఇబ్బందులు పడకుండా ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు సంవత్సరంలో రెండుసార్లు పెన్షన్లు మంజూరు చేస్తున్నారని చైతన్య తెలిపారు కుల మతాలకు అతీతంగా అందరికీ సమన్యాయం జరుగుతుందన్నారు विद्यादेवन कॉलेज हास्पिटल मत डेबई स्मैल अम्मा मोन बड़े अम्मा पदमूड़ा पैन ऐसा सुना अम्मे मन बड़े मत नाबी मूड मन रही अम्मे मन बड़े अम्म पद पेंशन वस्तुते दिखा उदय रेषन अम्मी विद्यादीवन वसुदीवन आसरा वाला मत रूल इन उम्मडी प्रकाशम जिल्ला समयंलो नाडु नेडु पनुलकु संबंधिंचि अद्दंकि मंडलं जिल्लालो प्रथम स्थानंलो उंडगा जिल्ला विभजन तर्वात बापट्ल जिल्ला परिधिलो अद्दंकि मंडलं चिवरि स्थानंलो उंदनि नाडु नेडु पनुलु पूर्ति चेयडंलो वैफल्यं एवरिदो तेलुसुकोवालनि अद्दंकि मंडल परिषत् अभिवृद्धि अधिकारी राजेंद्र अन्नारु अद्दंकि मंडल परिषत् कार्यालयंलो सोमवारं नाडु नेडु रेंडो विडतकु संबंधिंचि स्कूल प्रधानोपाध्यायुलु मरियु इंजनीरिंग असिस्टेंट्लतो समावेशान्नि एर्पाटु चेयगा एंपीडीओ राजेंद्र हाजरै स्कूल्स वारीगा समीक्षिंचारु ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు నేడు పథకం కింద పనులు పూర్తి చేసే విషయంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ సమన్వయం చేసుకోవాలని ఇద్దరి మధ్య సమన్వయం లేకపోవడం వల్లనే పెండింగ్ పనులు పూర్తి కాలేదన్నారు పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు అవసరమైన రా మెటీరియల్ ఏం కావాలో చెప్తే సంబంధిత వారితో మాట్లాడి వెంటనే తెప్పించి పనులు పూర్తి చేయిస్తారన్నారు ये डिफरेंस रावण वाला मतलब प्रोग्रेस हिंदू का तुम नहीं तो का विचार करने विषय में डटे गत समाचारम मतलब प्रकाशम जिला लोग ने अपुरू या बे यार मंडला लो आतंक के मंडला ये पुरु वगटी रेंडु मोडु प्लेस तो होंडी इस आरे अंदर वो गणता वाइज ना मना गप्पा फनी वाला दिलवे यार प्लेस तो होंडी अटे लास्ट ड इरव प्लेस के लिए अभी इरव प्लेस लास्ट प्लेस मैं याब आर फस्ट प्लेस गोपदा लेकिन इरव लास्ट प्लेस गोपदा एंक मैं इंत अद्वाणी अंक नीस व्यक्तिगत माटाड़े पीपचा एक् प्राब्लम हेचम दर प्राब्लम लेकिन मा दर प्राब्लम इंजनी अस्टेंट दर बतकम एक्टी वाल एना पैना अतंकी वनक पड़े को बाधन मैं మనం చేయగలిగిన పని చేసిన పని చేయలేని పని కాదు ఇవన్నీ కొత్తదేం కాదు పాత పని మరి ఎందుకని మనకు స్లాక్నెస్ పెరిగింది పై నుంచి సూపర్విజన్ కరెక్ట్ గా లేకనా ఏఈ గారు కరెక్ట్ గా లేకనా ఇంజనీరింగ్ అసిస్టెంట్ కరెక్ట్ గా లేకనా హెచ్ఎం గారు కరెక్ట్ గా లేకనా పైన గవర్నమెంట్ నుంచి రావడంలో ఏదైనా పొరపాట్లు ఉన్నాయా ఇవన్నీ వెరిఫై చేసుకోవడానికి నేను రమ్మని చెప్పాను అంత కాకుండా నాకు వేరే ఇంపార్టెంట్ పనులు చాలా ఉంటాయి మీకు కూడా అంతకన్నా ఇంపార్టెంట్ పనులు ఉండొచ్చు కానీ వచ్చినప్పుడు टाइम रहा ने मन चुप
మన మనం లేట్ గా వస్తే మనదే పరువు అవుతుంది కదా అని మళ్ళీ నాతో చెప్పించుకోవద్దు సో నాకు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఎక్స్‌పెండిచర్ బుక్ చేయడానికి 70% మెటీరియల్ పన్ను తర్వాత 30% లేబర్ పన్నుకు సంబంధించి మనకి గ్రాంట్ రిలీజ్ చేసిన దానిలో 70% మెటీరియల్ అనేది 80% లో పర్చేస్ అయి ఉండాలి ఈ పర్చేస్ చేయడానికి ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ గారు ఎంత ఇండెంట్ ఇస్తే అంతవరకు పర్చేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారో హెచ్ఎం నాకు తెలిసిన సమాధానం వరకు ప్రధానమైన లోపము ఇంజనీరింగ్ అసిస్టెంట్ నుంచి ఏ వర్క్కు ఎంత మెటీరియల్ బుక్ చేసేయాలి అనేది మీరు ఇండెంట్ ఇస్తే వాళ్ళు కొనడానికి సిద్ధంగా ఉన్నారు అంతేనా ఒకటి నాకు తెలిసిన సమాచారము ప్లస్ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తే నేను పొద్దున్నే రాగానే చూస్తే గమనిస్తున్నది ఉదాహరణకు కట్టగిందపాలెం సారీ ఎంపీబీఎస్ బొమ్మరంపాడు హెచ్ వచ్చారు కదా హెచ్ఎం గారు సార్ లేవండి సార్ మీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారు లేవండి బొమ్మరంపాడు టంగుటూరి ప్రకాశం పంతులు 151వ జయంతి వేడుకలు అద్దెంకి పట్టణంలోని శ్రీనివాస ఆదివైశ్య కళ్యాణ మండపంలో ప్రకాశం మిత్ర మండలి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహిస్తున్నారని కార్యక్రమం నిర్వాహకులు దివాకర్ దత్తు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా బంగ్లా రోడ్లో ఉన్న ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రకాశం పంతులు ముని మనవరాలు సుభాషిణి ఆచార్య ఆదినారాయణ హాజరై ప్రసంగించి వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరిగిందని దత్తు తెలిపారు. ప్రకాశం పంతులు 2-3 తరగతుల అద్దెంకిలోనే చదువుకున్నారని వివాహం కూడా అద్దెంకి అమ్మాయిని చేసుకోవడం జరిగిందన్నారు. 2011 సంవత్సరంలో అద్దెంకిలో ప్రకాశం విగ్రహం ఏర్పాటు చేయగా అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆయన జయంతి వర్ధంతి కార్యక్రమాలు నిరంతరం చేస్తూనే ఉన్నారని దివాకర్ దత్తు తెలియజేశారు. ప్రకాశం పంతులు గారంటే ఈ గడ్డ మీద జన్మించిన వారందరికీ కూడా హృదయం ఉప్పొంగుతుంది. రండిరా ఇదే కాల్చుకోండిరా అనుచు గుండె చూపిన మహోద్దండమూర్తి ప్రకాశం పంతులు గారు. ఆయన ఈ గడ్డ పైన అద్దంకి గడ్డ పైన 2-3 తరగతులు చదువుకున్నారు. ఆయన వివాహం కూడా మన ఊరు అమ్మాయిని చేసుకున్నారు. అలాంటి ప్రకాశం పంతులు గారి కాంస్య విగ్రహ ప్రతిష్ట 2011 140వ జయంతి సందర్భంగా మనం చేసుకోవడం మన ఊరికి గర్వకారణం. ఇప్పుడు ఈరోజు ఓ ప్రత్యేక సందర్భం. 150 సంవత్సరాలైంది ప్రకాశం పంతులు గారు పుట్టి. రేపు 151వ జయంతి మనం జరుపుకుంటున్నాం. ఆజాదీ కా మహోత్సవ్ చాలా వైభవంగా దేశం జరుపుకుంది. అలాంటి సందర్భంలో రేపు ప్రకాశం పంతులు గారి జయంతిని వైభవంగా మనం అద్దంకి ప్రకాశం మిత్రమండలి జరుపుకుంటోంది అని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. మాకు ప్రకాశం పంతులు గారి ముని మనవరాలు శ్రీమతి సుభాషిణి గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రకాశం పంతులు గారికి దండవేసి ఆ తర్వాత పోటీలలో పాల్గొన్న చిన్నారులందరికీ బహుమతుల్ని కూడా అందిస్తారు. ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసి సభని జయప్రదం చేయవలసిందిగా మేము ఆహ్వానిస్తున్నాం. శ్రీనివాస కళ్యాణ మండపంలో రేపు ఉదయం 10 గంటల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రకాశం పంతులు గారి జయంతిని హాయిగా ఆనందంగా అద్భుతంగా జరుపుకునే ఈ సదవకాశంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని కేఆర్కే డిగ్రీ కళాశాలలోని జవహర్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో మంగళవారం మెగా జాబ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాబ్ మేళాకు ఇంటర్ డిగ్రీ మరియు పీజీ చేసిన విద్యార్థులు జాబ్ మేళాలో నిర్వహించే వివిధ రకాల జాబ్స్ కు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. జాబ్ మేళాకు వచ్చే వారి వయసు 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వయసు కలిగి ఉండాలన్నారు. జాబ్ మేళాకు రెయిన్బో సర్వీసు, లలిత జ్యువెలరీ, కళ్యాణ్ టెక్స్టైల్స్ తదితర కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటాయని మోహన్ రావు తెలియజేశారు. కనీస వేతనం 12,000 రూపాయల నుంచి గరిష్ట వేతనం 30,000 రూపాయల వరకు ఉంటుందని, జాబ్ మేళా మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సెమినార్ హాల్ నందు జరుగుతుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు 2 సెట్లు బయోడేటా ఫారమ్స్, విద్యార్హత నకలు జిరాక్స్, 2 పాస్పోర్ట్ ఫోటోలు తీసుకుని రావాలని సూచించారు.
జాబ్ మేడాకు వచ్చిన వెంటనే ముందు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. ఈ కాలేజీలోని జౌహర్ నాయుడు సెంటర్ ఆధ్వర్యంలో రేపు అనగా 23/8/22 మంగళవారం జాబ్ మేళా నిర్వహించుకోవాలి. ఇంటర్ ఐటిఐ డిగ్రీ మరియు పీజీ చేసిన విద్యార్థిని విద్యార్థులు జాబ్ మేళాలో నిర్వహించే వివిధ రకాల జాబ్స్ కు అర్హులు. ఇందుకు కనీస వయసు 18 నుండి 35 సంవత్సరాలు. ఈ జాబ్ మేళాలో రెయిన్బో సర్వీసెస్, లలిత జ్యువెలరీ మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్, కల్లాం టెక్స్టైల్స్ లిమిటెడ్ సంస్థలు పాల్గొంటున్నాయి. జాబ్ డ్రైవ్కు హాజరయ్యే అభ్యర్థులు 2 సెట్లు బయోడేటా ఫామ్స్, విద్యార్హతల జిరాక్స్ కాపీస్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ తమతో తీసుకుని రావాలి. జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు మేము ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి ముందుగా తమ వివరాలను నమోదు చేసుకోగలరు. పూర్తి వివరాలకు కాలేజీలోని జేకేసీ కోఆర్డినేటర్ డాక్టర్ ఎంవి రమణ మరియు జేకేసీ మెంటర్ వి రమేష్ను సంప్రదించగలరు. బల్లికురవ మండలం వల్లాపల్లి వద్ద అద్దెంకి బ్రాంచ్ కాలువలోకి కారు దూసుకొని పోయింది. TS09FP2772 నంబర్ గల కారు వేగంగా వస్తూ కారులోకి దూసుకొని పోగా సంఘటన గమనించిన స్థానికులు కారులో ఉన్న వ్యక్తిని సురక్షితంగా బయటకు తీశారు. అద్దెంకి బ్రాంచ్ కాలువలో నీటి ప్రవాహం తక్కువగా ఉండగా కారులో ఉన్న వ్యక్తిని సురక్షితంగా కాపాడటంతో పాటు కారును కూడా కారులో నుంచి బయటకు తీశారు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం దెబ్బతినగా అందులో ఉన్న వ్యక్తికి గాయాలు కాలేదు. ప్రమాదం ఏ విధంగా జరిగిందో ఎవరికీ తెలియదు. రాజస్థాన్ రాష్ట్రంలోని సరస్వతి శిశు మందిర్ స్కూల్లో దళిత విద్యార్థి ఇంద్రకుమార్ మేఘ్వాల్ను కులతత్వంతో హత్య చేయడాన్ని నిరసిస్తూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం విద్యా సంస్థలు బంధుకు పిలుపునివ్వడం జరిగిందని ఏపీ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు చిరంజీవి మాదిగ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజస్థాన్ రాష్ట్రంలోని స్కూల్లో 3వ తరగతి చదువుతున్న 9 సంవత్సరాల దళిత బాలుడు అందరి విద్యార్థుల్లాగానే తాగే మంచినీళ్ల కుండలో నీళ్లు త్రాగాడనే నెపంతో ఆ స్కూల్ టీచర్ చైల్ సింగ్ అమానుషంగా అత్యంత కిరాతకంగా కొట్టి దారుణంగా హింసించడం జరిగిందని, ఆ బాలుడు హాస్పిటల్లో 24 రోజుల పాటు చికిత్స పొందుతూ 14వ తేదీన మరణించడం జరిగిందన్నారు. రాజస్థాన్ రాష్ట్రంలో ఇంత జరిగినా దేశ ప్రధానమంత్రి నేటికి ఖండించకపోవటం సిగ్గుచేటు అని చిరంజీవి మండిపడ్డారు. విద్యా సంస్థల యాజమాన్యులు ఈ విషయాన్ని గమనించి స్కూల్స్ అన్ని మూసివేసి బందుకు సహకరించాలని చిరంజీవి పిలుపునిచ్చారు. గత నెల 24వ తేదీన రాజస్థాన్ రాష్ట్రంలోని సరస్వతి విద్యాలయంలో 3వ తరగతి చదువుతున్న 9 ఏళ్ల బాలుడు ఒక కొండలో మంచినీళ్ళు తాగటానికి వెళితే అక్కడ ఉండబడిన క్లాస్ టీచర్ చైన్ సింగ్ అనే టీచర్, నువ్వు దళితుడివి, ఈ దళితుడివి, నువ్వు ఈ కొండలో నీళ్లు తాగటానికి అర్హత లేదని చెప్పేసి ఆ పిల్లవాడిని తనకి ఇష్టానురీతంగా పట్టడం జరిగింది. ఆ సందర్భంలో ఆ పిల్లవాడు కోమాలోకి వెళ్ళి 24 రోజులు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ స్వాతంత్రం ఇంకొక మరో గంటలో వచ్చిన సందర్భంలో తన ప్రాణాలను విడవడం జరిగింది. ఈరోజు ప్రధానమంత్రి భారతీయులు మొత్తం సమానము, లౌకికవాదం భారతదేశం అందరం కూడా అన్ని కులాల సమానత్వం అని చెప్తున్న ప్రధానమంత్రి గారు, ఎక్కడ సమానత్వం జరుగుతుందో ఈ పిల్లవాడి ఉదాహరణే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రధానమంత్రి గారు గత స్వాతంత్ర దినోత్సవ సందర్భంలో 3 గంటల ప్రసంగంలో కూడా దళిత విద్యార్థి గుర్తుకు రాకపోవటం చాలా బాధాకరం.
ఈ సందర్భంగా మానశ్రీ మందాకృష్ణ మాధవ్ గారు గత వారం రోజుల నుంచి ప్రధానమంత్రి తక్షణమే దళిత విద్యార్థి పట్ల మీరు ఒక చర్యను తీసుకోవాలి ఒక దళితుల పట్ల వివక్షని ఈ దార దేశములో పోగొట్టే విధంగా ఒక అమెండ్‌మెంట్ తీసుకురావాలని చెప్పేసి ఉత్తర దేశ రాటానికి అనేక సందర్భాలు అనేక కార్యక్రమాలు వారం రోజుల నుంచి చేస్తున్న సందర్భంలో ఇప్పుడు కూడా ప్రధానమంత్రి మౌనం వహిస్తూ ఈ దళిత విద్యార్థుల పట్ల మాట్లాడకపోవడం ఆయనకి దళితుల పట్ల ఎస్టీ ఎస్సీ ఎస్టీ బీసీల పట్ల ఏమాత్రము చిత్తశుద్ధుందో ఈ సంఘటనే ఉదాహరణని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కనుక కృష్ణమాధవ్ గారు 23వ తేదీ రేపు జరుగుతున్న 23వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలు పాఠశాలలు అందరూ స్వచ్ఛందంగా బంద్ పిలుపునివ్వాలని కృష్ణమాధవ్ గారు ఆదేశించడం జరిగింది అందులో భాగంగా అద్దంకి నియోజకవర్గంలో ఉండబడిన అన్ని పాఠశాల యజమానులు మరియు కళాశాల యజమానులు కూడా స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొని పాఠశాలకు సెలవులు ఇచ్చేసి ఆ పిల్లవాడికి సంఘీభావం తెలియజేయవలసిందిగా ఈ ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం.